సభాధ్యక్షులు, రీజన్ చైర్పర్సన్ లైన్ సంతోష్ కుమార్ గారు, ఈనాటి ముఖ్య అతిథి తులసిదాస్ రామ్ గారు, లయన్ మిత్రులకు శుభాభివందనాలు. క్లబ్ మీటింగ్ సక్సెస్ కావడానికి 5 పాయింట్లు. సమాచారము, ఎజెండా, సమయపాలన, అందరికీ అవకాశం కలిగించుట, మినిట్స్, ఇవి క్లబ్ సక్సెస్ కావడానికి మనకు ముఖ్య అంశాలు. మీటింగ్ సమాచారాన్ని ఒక సర్కిల్ ద్వారా అందరి సభ్యులకు ముందస్తుగా పంపించాలి. ఇందులో మీటింగు తేదీ, సమయము, స్థలము స్పష్టంగా రాయాలి. వాట్సాప్ ద్వారా మరియు టెలిఫోన్ ద్వారా సమాచారము అందించాలి. ఎజెండా మీటింగ్ చర్చించే విషయాలు, ఇచ్చిన సమయము, మాట్లాడవలసిన వ్యక్తుల పేర్లు మొదలగున వివరాలను తెలియపరచాలి. సమయపాలన, మీటింగ్ని సమయానికి ప్రారంభించుట, వివరాలను చర్చించుకుంటా, తర్వాత మీటింగ్ను సరైన టైంలో ముగించుట, ఇవి ముఖ్య అంశాలు. అందరికీ మీటింగ్లో మాట్లాడే అవకాశము ఇచ్చేందుకు సభాధ్యక్షులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మీటింగ్ అయిన 24 గంటల సమయంలో తీసుకున్న నిర్ణయాలు, మరి ఈ మీటింగ్ కాపీలను సభ్యులకు మరియు జెర్సీలకు, ఆర్సీలకు, డిస్ట్రిక్ట్ కమిటీలకు అందరికీ చేరవేయాలి. అదేవిధంగా మిత్రులారా, 2019 and 20 సంవత్సరంకు గాను సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. నా మీద ఎంతో నమ్మకంతో నా హోమ్ క్లబ్ పాపరా సభ్యుల పిఎస్టీలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లైన్ మిత్రులకు, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. బేసిక్గా నేను స్పోర్ట్స్ పర్సన్ను. నేను నేషనల్, ఇంటర్నేషనల్లో ఎన్నో అవార్డ్స్ను, రివార్డ్స్, అవార్డ్స్ను తీసుకున్నాను. అదేవిధంగా చైనా ఒలింపిక్స్లో కూడా నేను పాల్గొన్నాను. నేను ఉపాధ్యాయ వృత్తిలో 32 సంవత్సరాలు సేవలు అందించాను. ఎంతోమంది విద్యార్థులకు ప్రగతి పథకంలో ముందుకు నడిపించాను. మిత్రులారా, 14 సంవత్సరాల ముందు కాప్రా గోల్డ్ క్లబ్ ద్వారా మొదలైన స్నేహ ప్రస్థానం, సేవా ప్రస్థానము, క్లబ్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, జోన్ చైర్పర్సన్గా, రీజన్ చైర్పర్సన్గా, క్యాబినెట్ మెంబర్గా, మరి ఈ సంవత్సరము పిఎస్టీ కోఆర్డినేటర్గా మీతో పాటు కలిసి మీ ప్రేమానురాగాలు పొందే భాగ్యం కలిగింది. నేను చేసిన సేవలకు గాను జెర్సీ, బెస్ట్ జెర్సీగా, ఆర్సీగా, డిస్ట్రిక్ట్లో, అంతర్జాతీయంలో కూడా అవార్డు రావడం జరిగింది. మరియు లైన్ భవన్ ట్రస్టీగా, మరియు ఎంఎస్ రెడ్డి లైన్ హాస్పిటల్ ట్రస్టీగా, లైన్ అండ్ హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ ట్రస్టీగా మరికొన్ని ట్రస్టీలుగా కొనసాగుతున్నాను. అలాగే కొంపెల్లి డయాలసిస్ సెంటర్కు కూడా 100,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఎల్సీఏఎఫ్ బలోపేతం చేయడానికి భాగంగా జిల్లాలో సుమారు 41 మందికి ఎంజీఎఫ్, పిఎంజీఎఫ్ కావడానికి నా వంతుగా ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున 250,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరియు క్లబ్ను బలోపేతం చేయడానికి డిస్ట్రిక్ట్ ఈవెంట్స్కు 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇన్ని సేవా కార్యక్రమాలు ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న నేను డిస్ట్రిక్ట్ పర్మనెంట్ ప్రాజెక్టులను 1,00,000 విరాళంగా సభాముఖంగా ఇస్తానని హామీ ఇస్తున్నాను. ఈరోజు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఆదరించి ఆశిస్తూ అదేవిధంగా మరి మా ఫ్యూచర్ లోపల పీడీజీల సలహాలతో T20 సీని మల్టిపుల్నే కాకుండా ఇంటర్నేషనల్ లోపల కూడా గుర్తింపు తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుతో అఖండ విజయం అందిస్తానని ముఖిలిత హస్తాలతో మీ అందరికీ కోరుకుంటూ మీ ఆత్మీయుడు శ్రీ వెంకటనారాయణ.